నమస్కారం మీరు చూస్తుంది వాజన్ న్యూస్ నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రైతు భరోసా పథకాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి జిల్లాలో 312,799 మంది రైతులకు బ్యాంకు ఖాతాలలో జమ బొబ్బిలి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ రోగుల యోగక్షేమాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించారని సిబ్బందికి ఆదేశాలు జారీ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హరి జవహర్ లాల్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని హితవు పలికిన కలెక్టర్ విజయనగరం జిల్లాలో 312,799 మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా వారి ఖాతాలలో జమ అయింది. దీనికోసం సుమారు 234.60 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేశారు. మూడో ఏడాది తొలి విడతగా 7,500 రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకు జమ చేశారు. జిల్లాలో 281,945 మంది రైతులు 15,520 మంది అటవీ భూమి సాగుదారులు 15,334 మంది ఆర్జీదారులు లబ్ధి పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పి సురేష్ బాబు, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిషోర్ కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఎం ఆశాదేవి, పశు సంవర్ధక శాఖ జేడీ వైవి రమణ, ఇతర అధికారులు రైతులు పాల్గొన్నారు. కోవిడ్ పట్ల తప్పుడు ప్రచారం మానుకోవాలని ఎంపీ బెల్లన చంద్రశేఖర్ హితవు పలికారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎంపీ బెల్లన చంద్రశేఖర్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. రైతుల పెట్టుబడికి ఇబ్బంది లేకుండా రైతు భరోసా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలల్లోనే రైతులకు కోట్లాది రూపాయల మేర లబ్ది చేకూర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కొనియాడారు. కోవిడ్ నియంత్రణకు రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఎంపీ హితవు పలికారు. వ్యాక్సిన్ నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని తెలిసి కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కోవిడ్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలను తీసుకుందని, దీనిలో భాగంగా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతో పాటు సుమారు 3,000 పడకలతో కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్ మందులకు ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలంతా ధైర్యంగా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ బెల్లన కోరారు. ఈ బిడ్డ తొమ్మిది
పార్వతీపురం పురపాలక సంఘంలో వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్న తరుణంలో పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉంచేందుకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు మున్సిపల్ చైర్మన్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే పట్టణ ప్రధాన రహదారిలో హైడ్రోక్లోరైన్ ద్రావణాన్ని పిచికారీ కార్యక్రమాన్ని చేపట్టారు. దగ్గరుండి తన చేతుల మీదుగా రహదారిలో శానిటేషన్, రహదారి మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులను చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ బోను గౌరీశ్వరి, పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, వార్డు కౌన్సిల్ సభ్యులు నాయకులు బోను ఆదినారాయణ, నేతాజీ, సందీప్, శానిటరీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ ఉధృతి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఉపాధి కూలీల సహాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ కోరారు. కలెక్టరేట్ ఎదుట ఈరోజు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఉధృతి దృష్ట్యా ప్రజల ప్రాణాలను తక్షణమే కాపాడే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని, ఎక్కువ బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఉపాధి హామీ పనిచేసే కార్మికులకు పని ఆగమ్య గోచరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో 100 రోజుల పని సీలింగ్ ఎత్తివేసి అడిగినన్ని పని దినాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనులు ఆపిన చోట అలవెన్స్ కింద పూర్తి వేతనం ఇవ్వాలని అన్నారు. ప్రతి కుటుంబానికి నెలకి 7,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు. 10 కేజీల బియ్యం, ఇతర రేషన్ సరుకులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కారణంగా అతలాపతలమైనటువంటి వ్యవసాయ కూలీలకి ఆదుకోవాలని దోమ పీడీ గారికి వింత పత్రం మన సంఘంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 100 రోజులు పని ఉంది. ఈ సీలింగ్ ఎత్తివేసి ఎక్కడైతే పని ఆపారో ఆ పని ఆపిన వారందరికీ కూడా పూర్తి వేతనం చెల్లించాలి. అలాగనే కోవిడ్ బారిన పడుతున్నటువంటి ప్రజలందరినీ తక్షణమే రక్షించాలి. అలాగనే ప్రతి కుటుంబానికి 7,500 రూపాయల చొప్పున ప్రతి నెల ఈ కరోనా సహాయం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి, విలువైన ప్రాణాలు పోయాయి. అలాగే వ్యాక్సిన్ ఉచితంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేగంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జెసి కిషోర్ కుమార్ బుధవారం బొబ్బిలలో పర్యటించారు. పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడే ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడి వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ఎలా జరుగుతోందని వారిని అడిగారు. అనంతరం అక్కడ వాలీబాల్ ఆడుతున్న యువకులతో కలిసి తాను కూడా వాలీబాల్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి తమతో కలిసి ఆడటం పట్ల యువకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కరోనా 2వ దశ ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి నివాసంలో విజయనగరం నియోజకవర్గ కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరతను తీర్చే విధంగా స్వామి ప్రాణవాయువు రథచక్రం అనే మొబైల్ వాహనాన్ని ఈరోజు వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి కొలగట్ల శ్రావణి ప్రారంభించారు. సేవా దృక్పథంతో ఉచితంగా సరఫరా చేస్తున్న ప్రాణవాయువు ఆక్సిజన్ ను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపై తగిన చర్యలు తప్పవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి 29వ డివిజన్ కార్పొరేటర్ కొలగట్ల శ్రావణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు. మొబైల్ వాహనం ద్వారా విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఆక్సిజన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
विजयनगर पटण सेवा दृक्पथम कल संस्थल वार वद ऑक्सीजन सिलीर् खाली उमकपरते वीलर् रीफिल जिला अधिकार यंत्रांग सहाय तो ऑक्सीजन सिलीर् रीफिलिंग विषय में एवरना अक्रमालकु पाल्पडिते चर्यलु तप्पवनि हेच्चरिंचारु తాము ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసే ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభించారని ఆక్సిజన్ కావాలని కరోనా రోగుల బంధువులు ఆయా ఆసుపత్రుల నుంచి కూడా సంబంధిత రోగుల బంధువులు తరలి వస్తున్నారని వారికి ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. విజయనగరం పట్టణంలో ఎవరి ఇంట్లోనైనా లేదా స్వచ్ఛందంగా సేవ చేస్తున్న ఆయా సేవా సంస్థల వద్ద ఖాళీ సిలిండర్లు ఉంటే తాము సిలిండర్లు ఉచితంగా ఆక్సిజన్ రీఫిల్లింగ్ చేయిస్తామన్నారు. తద్వారా మరికొంతమందికి ప్రాణవాయువు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక్కడికి వస్తూ ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు అయితే తీసుకెళ్తా ఉన్నారు. వారందరికీ కూడా ఒకే ఒక విన్నపం, వాడుకున్న వెంటనే ఆ సిలిండర్లు అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే మిగతా వారికి కూడా ఇక్కడ నుంచి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే స్వామిగారు, మా స్వామన్న గారు ఈరోజు అస్వస్థతకు గురైనా సరే సర్వీస్ ఎప్పుడైతే స్వామన్న గారు గెలిచారో నా గేట్లు ఎప్పుడు తెరిచి ఉంటాయని చెప్పేసి ఆ రోజు అయితే ఎలాగైతే చెప్పారో ఈ రోజు ఆయన అస్వస్థత ఉన్నా సరే ఈ రోజు కూడా గేట్లు తెరిచే ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండండి కార్పొరేటర్లు, అలాగే కార్యకర్తలకు ఏమైనా కష్టం వచ్చినా సరే ముందుండండి. అలాగే ఎవరైతే మన స్వచ్ఛంద సంస్థలో ఎవరెవరైతే మిగతా వాళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారో వారందరికీ తోడ్పడండి. వాళ్ళందరికీ ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్లు కొరత వచ్చినప్పటికీ, ఎవరికైనా రీఫిల్లింగ్ కొరత వచ్చినప్పటికీ మన ఇంటికి తీసుకురమ్మని చెప్పండి, మనం ఫిల్ చేసిద్దామని చెప్పేసి మాకు ఆదేశాలు అయితే మా నాయకులు స్వామన్న గారు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఐసోలేషన్ లో ఉన్నా లేకపోతే ఎవరైనా సరే పేదవాళ్ళు ఉండి వారికి ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఐసోలేషన్ లో ఉన్నప్పుడు కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ వారికి ఫుడ్ సరిగ్గా అందకపోతే మమ్మల్ని సంప్రదిస్తే వారికి ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ఈ అవాకులు చవాకులు కానీ లేకపోతే వాళ్ళు క్రియేట్ చేస్తున్న అన్సెట్ అనేది ప్రజలకి వాళ్ళు తయారు చేస్తున్న ఈ భయప్రాంతులకు గురి చేస్తున్న ఈ పనులన్నీ కూడా మానుకొని వీలైతే వారు కూడా ముందుకొచ్చి ఒక నలుగురికి సాయం చేయండి. నలుగురికి సాయం చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరో ఒకరికి ఒత్తిడి తగ్గి ఇంకోళ్ళు ఎవరో ఒకరికి సాయం చేసే అవకాశం ఉంటది. కాబట్టి విమర్శలు కాకుండా జూమ్ మీటింగ్ లోనో లేకపోతే ఎక్కడ దగ్గర కూర్చొని వాళ్ళ ఇంట్లో గదుల్లో కూర్చొని జూమ్ మీటింగ్ ద్వారా ప్రజలకు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ విమర్శలు చేయకుండా ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఉంటే ఇవ్వండి, లేకుంటే బయటకు వచ్చి మీరు కూడా మాలాగే సర్వీస్ చేయండి అని చెప్పేసి అని మీ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాను. నన్ను నమ్ముకొని నన్ను గెలిపించుకొని ఇంత స్థానంలో కూర్చోబెట్టారు. ఖచ్చితంగా ఆ ప్రజలకు అండదండలుగా వాళ్ళ కష్టకాలంలో నించుంటానని చెప్తూ మరి ఆయన ఆలోచన నుంచి పుట్టుకు వచ్చిందే ఈ స్వామన్న వాయువు రథ చక్రాలు. మరి ఈ స్వామన్న ప్రాణవాయువు రథ చక్రాలకి సంబంధించి ఎవరికైతే ఆక్సిజన్ అవసరం ఉందో వాళ్ళ వద్దకే ఆక్సిజన్ తీసుకువెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక రథాన్ని ఏర్పాటు చేసి దానికి ఆక్సిజన్ సిలిండర్స్ ని కట్టి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దాకా ఆక్సిజన్ ఆన్ వీల్స్ తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి నేడు స్వామన్న ప్రాణవాయువు రథ చక్రాలు అనే ఒక కాన్సెప్ట్ తోని ప్రతి ఒక్కరికి కూడా ప్రాణవాయువుని అందిస్తూ మరి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ని ఇస్తూ నేడు స్థానిక ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారు. మరి దయించి ఇంత మంచి సర్వీస్ ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందుబాటులోకి ఉండే నెంబర్లు 9440888882 అదేవిధంగా 08922233466 ఇది ఇక్కడ స్వామిగారి ఇంటి వద్దనే ఉండే ఎప్పటికీ నియంత్రణ అందుబాటులో ఉండే నెంబర్స్ ఇవి. మరి దయుంచి ఇంత మంచి సర్వీసెస్ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తున్నారు. మరి ఒక పక్క ఆయన అనారోగ్య పాలైనప్పటికీ మేము ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పటికీ మేము ఆయన దగ్గరికి వెళ్లి చూడలేని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలందరికీ కూడా మేము అందుబాటులో ఉండాలి. ఏ శాసన సభ్యులు వాళ్ళకి అందుబాటులో ఉండారో మరి ఆయన అనారోగ్య పాలైనప్పుడు ఆయన కూతురైన అల్లుడైన మేము ఇక్కడ అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళని రిసీవ్ చేసుకుని ఆ ప్రాబ్లం ని తీర్చే విధంగా ఉండాలని చెప్పేసి ఈ మన నియోజకవర్గం వదిలి మేము ఎటు వెళ్ళలేదు. మరి దయ్యుంచి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా హ్యాపీగా ఉండండి, ఇంటి పట్టనే ఉండండి. కరోనా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కలకలం రేపుతుంది. మరి దయ్యుంచి అతి త్వరగా ఇది నియంత్రించాలని మేము ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా అవసరమైతేనే బయటకు వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాక్సిన్ పుచ్చుకున్నారో వాళ్ళు బయటకు వెళ్ళినా సరే దయించి 2 మాస్కులు ధరించండి. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా హోమ్ డెలివరీ జరుగుతుంది. ఇంత మంచి సర్వీసెస్ కూడా యూజ్ చేసుకొని ఆరోగ్యవంతంగా ఉండి
ఇంటి పట్టనే ఉండి అండ్ ఎవరికైనా హెల్ప్ కావాలంటే కూడా మాకు కాల్ చేసి రీచ్ అవ్వొచ్చని తెలియజేస్తున్నాను। करोना रेंडव दशा उद्रतमी करोना रोग सहाय कुटुंबीकुलकु आहार कोरता तीव्रंगा वेधिस्तुंदी। अलागे पट्टणंलो याचकुलकु कूडा लाक्डौन वल्ल आहार कोरता तीव्रंगा वेधिस्तुंदी। दींतो पलु स्वच्छंद संस्थलु मुंदुकु वच्ची पट्टणंलो उन्न याचकुलकु आहारान्नि अंदिंची वारी सेवा भावानि चाटुकुंटुन्नारु। जातीय मानव हक्कुल पालक संस्थ आध्वर्यंलो लाक्डौन समयंलो रहदारिपै उन्न याचकुलकु आहारान्नि अंदिंची पलु स्वच्छंद संस्थलकु स्फूर्ति इस्तुंदी। ఈ సందర్భంగా సంస్థ జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది లాక్డౌన్ సమయంలో పలువురు యాచకులకు నిరాశ్రయులకు తమ సంస్థ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు। కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు। కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ పట్టణంలోని పలు ప్రధానమైనటువంటి జంక్షన్లలో యాచకులకు నిరాశ్రయులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు। ఈరోజు నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణ పరిసర ప్రాంతాల్లో మే 5 లాక్డౌన్ పెట్టడం తర్వాత అనేక మంది యాచకులు ఆశ్రయం లేని వారు అనేక కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద ఎటువంటి ఆధారం లేక నివసిస్తున్నారు। గత సంవత్సరం కూడా కరోనా టైంలో సుమారుగా 24/7 100 రోజుల పాటు నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు కూడా సెకండ్ వే ప్రాణాలు పోతున్న టైంలో విజయనగరం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్కరు కేవలం ఆకలితో ప్రాణం పోకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని ఇలాంటి ఏరియాస్ అన్ని గుర్తించి కన్నిక పరమేశ్వర కోవిల రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎన్సీఎస్ రోడ్ ఇటువంటి ప్రాంతాల్లో ఎవరైతే షాపుల దగ్గర పడుకుని రాత్రి వేళలో ఉంటారో రాత్రి వేళలో పూర్తి స్థాయిలో కూడా నిరంతరం ఆధ్వర్యంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది। దాంతో పాటు కోవిడ్ విధుల్లో ఉంటున్న వాళ్ళు కూడా శీతల పానీయాలు అలాగే డ్రింక్స్ లాంటివి కూడా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది। లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా మాక్సిమం దాతల సహకారాలు తీసుకుని ఇటువంటి వారికి ఎవరున్నా లేకపోయినా సరే విజయనగరం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆకలి కాకతో ఏ ఒక్కరూ చనిపోకుండా చూసే బాధ్యతలో పూర్తిగా మా వంతు కృషి చేస్తున్నామని మీడియా ముందు చెప్పడం జరుగుతుంది। జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న భయాందోళనల మధ్య పండుగను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని అన్నారు। ప్రభుత్వం కూడా పరిమిత సంఖ్యలో సామాజిక దూరాన్ని పాటిస్తూ ముస్లిం సోదరులు తమ మసీదులలో ప్రార్థనలు జరుపుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు। కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణరక్షణ ప్రాధాన్యతగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం జీవో నెంబర్ 51 మైనారిటీ సంక్షేమం తేదీ 11/5/2021 తేదీన ప్రత్యేక విధి విధానాలు జారీ చేయడం జరిగిందన్నారు। ఆ మేరకు యుద్ధ ఖాళీ ప్రదేశాలలో ఈద్ ఉల్ ఫితర్ సామూహిక నమాజులు పూర్తిగా నిషేధించడమైందని తెలిపారు। కోవిడ్-19 ప్రోటోకాల్ మేరకు ఆరోగ్యవంతమైన వారు పండుగ దినాన ఉదయం 12 గంటల లోపు పరిమిత సంఖ్యలో అంటే 50 మంది మాత్రమే మసీదులలో ప్రార్థనలు జరుపుకోవచ్చని తెలిపారు। అలాగే రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ ప్రభుత్వం సూచించిన విధి విధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని పిలుపునిచ్చారు। మన దేశం నుంచి కరోనా మహమ్మారి వైదొలగాలని ప్రజలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయాలని అల్లాను ప్రార్థించాలని కోరారు। ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఆరోగ్యకర వాతావరణంలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు। రేపటి రోజు జరిగేటటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా విజయనగరం జిల్లా కలెక్టర్గా ముస్లిం కుటుంబాలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। అయితే ఇప్పుడున్నటువంటి కర్ఫ్యూ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల్లో మరి ఈ యొక్క సెకండ్ వేవ్ అన్నది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటనలు ఉండే పరిస్థితుల్లో ముస్లిం సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ప్రభుత్వం మనకి కోవిడ్-19 సంబంధించిన మార్గదర్శకాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది। పండుగ ఏ విధంగా చేసుకోవాలన్న మార్గదర్శకాలు చెప్పడం జరిగింది। వీలైనంత వరకు ఈ పరిస్థితుల్ని దృష్ట్యా పండుగల్ని కుటుంబ వారిగా జరుపుకోవాల్సిందిగా కోరుతూ మరి కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గుంపులు గుంపులుగా వెళ్ళకూడదని మరి ఇళ్ళ వరకు పరిమితం అవుతూ మరి మసీదుల్లో కూడా కోవిడ్ నిబంధనల్ని కంపల్సరీగా పాటించాలి। ప్రజల సహకారం చాలా ముఖ్యం। కోవిడ్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించినట్టయితే
వాళ్ళ కుటుంబాల్లో సంతోషాలు ఉంటాయి. సంవత్సరానికి జరిగేటటువంటి ఈ పండుగ, మరి ఈ రంజాన్ పండుగ చాలా ముఖ్యమైన పండుగ. అలాంటి పండుగని కూడా ఇలాంటి సందర్భాల్లో మనం చేసుకోవడం, అది ఇంటిల్ల పాదకి సంతోషదాయకంగా ఉండాలి. ఇతరుల ద్వారా మనం సంకల్పించడం కానీ, అలాగే ఒకరికొకరు ఈ యొక్క వ్యాప్తి, ఈ వైరస్ వ్యాప్తి జరగకుండా ఉండాలని ఈ యొక్క నిబంధనలు పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని సానుకూలంగా తీసుకొని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి అవతారంలో కొలువు తీరిన మహాపుణ్యక్షేత్రం సింహాచలం. సింహాచలంలో జరిగే వార్షిక వేడుకలలో అత్యంత ప్రధానమైనది శ్రీవారి చందనోత్సవం. సంవత్సరం పొడవునా చందనంలో ఉన్న శ్రీవారు తన నిజరూప దర్శనాన్ని ప్రసాదించే మహోన్నతమైన రోజు చందనోత్సవం. ఈ నెల 14వ తేదీన జరగనున్న మహోన్నతమైన ఉత్సవం కరోనా కారణంగా భక్తులు లేకుండానే నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. దీంతో భక్తులెవరు స్వామివారి నిజరూప దర్శనానికి రాకూడదని ఇప్పటికే సూచనలు జారీ చేశారు. రేపు జరగనున్న చందనోత్సవాన్ని లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లుగా ఆలయ అధికారులు వివరించారు. ఈ యొక్క కార్యక్రమం వైభవంగా జరుగుతోంది, లైవ్ లో ఇస్తాము, అందరూ కూడా చక్కగా చూసి ధరించండి. మరల సాయంత్రం 4 గంటలకు స్వామివారి భోగమండపం దగ్గర 1108 కలిశలు, అనగా స్వాములందరూ ప్రతిసారి గంగధారణ స్నానం చేసి తీసుకొచ్చి స్వామికి అక్కడ ఉపజెప్తే, మేము మాకు ఉపజెప్తే స్వామికి అభిషేకం చేసేవారం. కరోనా కార్యక్రమం ఉండడం వలన ప్రత్యేకంగా మేము ఒక వైదిక సిబ్బంది మాత్రమే గంగధారణ తీసుకొచ్చి ఇక్కడ కలిశల్లో 1000 కలిశలు ఇక్కడ పెట్టి అందులో తీర్థం ఉంచుతాము. ఉంచిన తర్వాత స్వామికి లోపలికి అర్చక స్వాములు ఈ వైదిక సిబ్బంది తీసుకెళ్లి అభిషేకం చేస్తారు. అష్టోత్తర కలశ స్థాపనం అంటే అనేక ద్రవ్యాలు వేసి ప్రతి సంవత్సరం లాగే పూర్వాచార ప్రకారంగా 1000 కలశాలతోనూ 108 వెండి కలశాలు బంగారు కలశాలు అదైన తర్వాత స్వామివారికి గంగధారు నుంచి పూర్ణ కలశ వస్తుంది. ఆ పూర్ణకుంభంతోనూ ఆ స్వామివారికి ప్రోక్షణ అవుతుంది. అదైన తర్వాత స్వామివారికి శీతల పానీయాలు నైవేద్యం పెడతాము రాత్రి. మరల 3 మణుగులు గంధం సమర్పిస్తాం రేపు రాత్రికి. రేపు రాత్రి అంటే సుమారు 11 గంటలకి ఆ ప్రాంతం పూర్తవుతుంది. బాలభోగ నైవేద్యం, రాజభోగ నైవేద్యం, చందనం ఉంటుండగా స్వామికి బాలభోగ నైవేద్యాలు అన్నప్రసాదాలు అన్నప్పుడు మాత్రమే పూర్వాచార ప్రకారంగా జరుగుతాయి. చందన విసర్జన అయిన తర్వాత స్వామివారికి రాజభోగం కానీ బాలభోగం కానీ జరగదు. ఇది సనాతనంగా పూర్వాచార సాంప్రదాయ ప్రకారంగా వస్తున్నది. అందువలనే ఈ అష్టోత్తర కలశ స్నపనాలు 1108 కలశాలతో అభిషేకం గంగధారించి ఈ ప్రకారంగా ఈ వైభవంగా ఎంతో వైభవంగా సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో ఎంతో పవిత్రంగా జరుగుతోంది. ఆచార ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి ఆసుపత్రిలో మరణాలు సంభవించాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు ఆరోపించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరులకు పంపించిన వీడియోలో మాజీ మంత్రి అయ్యనపాత్రుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. సంగతి అందరికీ తెలుసు, ఇది ప్రభుత్వం వైపల్యం. ఆక్సిజన్ అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలు. ఇవాళ ఆయన గురించి ఉంటారంటే ఈ
చేతకాల ముఖ్యమంత్రి పరిపాలన ఏదైనా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పైగా ఎన్ని అబద్ధాలండి, 11 మంది మాత్రం చనిపోయారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా స్టేట్మెంట్ ఇస్తారండి. అక్కడ ఉన్న స్థానికులు మా కళ్ళందే 30 మంది పైగా చనిపోయారని చెప్తున్నప్పటికి కూడా 11 మంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంత మూర్ఖంగా ఆరోపణ చేయడం ఎంతవరకు పద్దెనిమిది. ఈ వాస్తవాలకు అంగీకారాన్ని కలిసి వచ్చేదే ముఖ్యమంత్రి గారు అంటే మీ జాతకాన్ని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా చేస్తారా? ఆ కుటుంబాలను నిర్వహించబోతాయండి. ఉద్యోగాన్ని పరిపాలించే విధానం అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు మీ పిచ్చి చేస్తూ మానేయండి, వాస్తవాలు ఒప్పుకోండి, ఇప్పుడు కళ్ళు తెలిసి పిల్లలు కాపాడుకోవాలని ప్రయత్నం చేయండి. ఇలా సిట్టింగ్ జడ్జి చేసి ఎగ్జామ్ చేయించి ఈ వాస్తవాలను ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాన బారిన పడుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఏపీఎస్ఆర్టీసీ. సంస్థ నష్టంలో ఉన్నప్పటికీ ప్రజా రవాణా దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులు నిండకపోయినా వాహనాలు నడుపుతున్నారు. ప్రధానంగా వాల్తేరు డిపోకు సంబంధించి 130 బస్సులు ఉండగా వాటిలో అవసరమైన రూట్లలో 50 బస్సులను నడుపుతున్నట్లుగా డిపో మేనేజర్ గంగాధర్రావు వాజింగ్ న్యూస్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే కరోనా విజృంభిస్తున్న సమయంలో అటు ప్రయాణికులు ఇటు సిబ్బంది భద్రతా దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మొత్తం 650 మంది సిబ్బంది డిపోలో విధులు నిర్వహిస్తుండగా అందులో 300 మంది కండక్టర్లు, 243 మంది డ్రైవర్స్ ఉండగా మిగిలిన వారు వివిధ డ్యూటీలలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. లైన్లోకి వెళ్లొచ్చిన బస్సులు సిబ్బందికి సైతం శానిటైజ్ చేస్తున్నట్లుగా తెలిపారు. రైతు బజార్లకు వెళ్లాల్సిన బస్సులు యథావిధిగా నడుపుతున్నట్లుగా, అలాగే మధ్యాహ్నం 12 గంటల వరకు అవసరమైన రహదారులలో డిమాండ్ ప్రకారం నడుపుతున్నట్లుగా, బస్సులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. వాల్తేరు డిపోకి సంబంధించి 130 బస్సులు ఉన్నాయి మన డిపోలో. దాంట్లో ఏంటంటే నీడ్ బేస్ను బట్టి, అంటే స్టాండింగ్ లేకుండా 50% ఆక్యుపెన్సీ రేషియో తోటి డిమాండ్ బట్టి మేము అన్ని రూట్లు కలిపి 50 బస్సులు నడపడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఒకవేళ అధికంగా ఏమైనా డిమాండ్ ఉంటే గనక మేము ఇమీడియట్ గా ఒక మా స్టాఫ్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని వెంటనే ఆ రూట్లో బస్సును అదనపు బస్సులు వేసి ఎక్కడ స్టాండింగ్ లేకుండా లేదంటే అన్ని సీట్లు నిండకుండా 50% ఆక్యుపెన్సీ రేషియో తోటి మేము బస్సులు నడుపుతున్నాము. అలాగే బస్సులు కానీ లేకపోతే మా స్టాఫ్ గురించి అన్ని కూడా ప్రతి బస్సు లైన్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ శానిటైజ్ చేస్తాము. చేసిన తర్వాత అలాగే డ్రైవర్లకు కానీ లేకపోతే కండక్టర్లకి మిగతా డిపోలోని అందరి స్టాఫ్ కి కూడా మేము శానిటైజర్లు, మాస్కులు కూడా సప్లై చేశాము. అలాగే ఇంక ఏ విధమైన చాలా మందికి ఎంప్లాయీస్ కి కోవిడ్ పాజిటివ్ రావడం జరుగుతూ ఉంది. దానికి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ సింటమ్స్ ఎలా ఉన్నాయి, జ్వరం కానీ లేకపోతే తలనొప్పి కానీ, వాంతులు కానీ, మోషన్స్ కానీ ఏమైనా అయినప్పుడు వెంటనే మేము మాట్లాడడం జరుగుతుంది. కన్సర్న్ ఎంప్లాయీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరికి వచ్చినా కూడా మేము మాట్లాడి సింటమ్స్ ను బట్టి మా మెడికల్ ఆఫీసర్ గారి అడ్వైజ్ తోటి వాళ్ళని ఎవరిని సంప్రదించాలి లేదా నోటిఫైడ్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మేము డైరెక్ట్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ ది బేస్ ఆన్ ది ఏంటంటే వీళ్ళకి ఈ ఆక్సిజన్ లెవెల్స్ బట్టి వాళ్ళకి వెంటిలేటర్ కావాలా, ఆక్సిజన్ బెడ్ కావాలా, నార్మల్ బెడ్ కావాలా అనేది మా మెడికల్ ఆఫీసర్ గారు డిసైడ్ చేస్తారు. దానికి అనుగుణంగా మనం విమ్స్ కానీ, కేజీహెచ్ కానీ, గాయత్రి కానీ, మిగతా ఆరోగ్యశ్రీ అన్ని కూడా ఆరోగ్యశ్రీ అటెండ్ చేసే అన్ని హాస్పిటల్స్ కూడా మేము డైరెక్ట్ చేయడానికి మాకు అవకాశం ఉంది. రీసెంట్ గా మన ముఖ్యమంత్రి గారు ఈహెచ్ఎస్ స్కీమ్ లోకి, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ లోకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే ఇచ్చారో మాకు కూడా దాన్ని వర్తింపజేశారు. దాన్ని బట్టి మేము అందరూ కూడా ఎంప్లాయీస్ ని ఈహెచ్ఎస్ కార్డ్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని అది తీసుకెళ్తే కనుక మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో సమానంగా మాకు
ఈ కోవిడ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ విధంగా చేస్తాము. ఇంకా ఎవరైనా కూడా ఒక ఇంట్లో ఉండి కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మా మెడికల్ ఆఫీసర్ గారితో ఫోన్ లో సంప్రదించి దానికి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా విజయవాడలో సెంట్రల్ హాస్పిటల్ ఉంది ఏకసాటికి సంబంధించి దానికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఎవరైనా ఎప్పుడైనా కానీ 24/7 వాళ్ళ మీద డౌట్ వచ్చినా కూడా ఆ నెంబర్ని సంప్రదించి ఈ సింటమ్స్ ఉన్నాయి మేము ఏ విధంగా ఏ టాబ్లెట్ వాడాలి ఏ మాకు సలహా ఏమంటే కనుక అది కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. 130 బస్సులు ఉన్నాయి మన డిపోర్ట్లో, దాంట్లో 50 బస్సులు మాత్రమే మనం పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటంటే మనకు ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ సుమారుగా 18 రూపాయలు రావడం జరుగుతుంది. మనకి బ్రేక్ ఈవెన్ ఎర్నింగ్స్ అంటే ఏంటంటే ఈపీకే ఏంటంటే 50 రూపాయలు ఉంటుందండి. మనకి 50 రూపాయలు వస్తే నో లాస్ నో ప్రాఫిట్. కానీ ఏంటంటే మనం 18 రూపాయలు 16 రూపాయలు వచ్చినా కూడా మనం ప్రయాణికులు శ్రేయస్సు దృష్ట్యా మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో అందరూ కూడా ఆటోలు ఎక్కలేరు, లేదంటే అందరికి కార్లు సొంత వాహనాలు లేకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో చాలా మంది ఈ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆర్టీసీలో నమ్ముకుని ఉంటారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళకి మనం కంపల్సరీ బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతూ ఉందండి. 3 బస్సులు మన రైతు బజార్కి ఆపరేట్ చేస్తున్నామండి. 3 కూడా పొద్దున్న 4 గంటలకి మనకి ఈనాడు కానీ లేకపోతే ఎంఈపీ కానీ వచ్చి అక్కడ 4 గంటలకే కూరగాయలు అన్లోడ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేసి మళ్ళీ డిపోకి రావడం జరుగుతుంది. మళ్ళీ 2 గంటలకు బయలుదేరి వాళ్ళందరినీ కూడా రైతులందరినీ తీసుకుని వాళ్ళ స్వగ్రామాల్లో చేర్చడం జరుగుతుంది. గవర్నమెంట్ వారు మనందరికీ కూడా ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే డబుల్ మాస్క్ అనేది కంపల్సరీ ఒకటి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి కంపల్సరీ చేయాలి, శానిటైజ్ చేసుకుంటే కనుక ఈ 3తో పాటు ఎవరన్నా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి. ముందు మెయిన్ ఏంటంటే నాకు వచ్చింది అనేది ఊరికే. ఇదిలో ఉండగా అదే డిపోకి చెందిన సిహెచ్ అప్పలారెడ్డి అనే ఒక శ్రామిక విభాగ కార్మికుడు తన ఆవేదనను వాజ న్యూస్ కి వెల్లబుచ్చుకున్నాడు. తనకు ఆరోగ్యం సరిగా లేదని తెలిసినప్పటికీ పై అధికారులు తనపై ఒత్తిడి తీసుకుని వచ్చి బలవంతంగా ఉద్యోగం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను 2013లో మెడికల్ ఇన్ఫిట్ అయిన నాకు ఆర్టీ పోస్ట్ అడిగినా ఇవ్వలేదండి. నేను 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నాను ప్రభు, నేను చేయలేకపోతున్నాను, హార్డ్ వర్క్ చేయలేకే కదా నా. నేను ఏదో ఆఫీసులో కనీసం ఒక మంచినీళ్ళు పెట్టినట్టేనా పోనీ, ఏదో ఏదో దగ్గర లైట్ డ్యూటీ ఏదో పాయింట్ల దగ్గర నాకు ఇవ్వండి ప్రభు అని ఎంత వేడుకున్నా. ఈడీ ఏ వరకు వెళ్ళాం సార్, ఎవ్వరూ సహకరించలేదండి. చివరికి వాళ్ళు నేను ఉన్న ఇల్లు ఆస్తి కూడా అమ్ముకొని ఇంక నాకు ఇంకా గచ్చంతరం ఏం లేక ఎమ్మెల్యే ద్వారా వెళ్ళి సార్ ఇలా ఉంది నా ప్రాబ్లం అంటే ఆయన దగ్గరుండి తీసుకొని వెళ్ళి చెప్తే ఆయన వచ్చినంత వరకు ఇస్తానన్నారండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీకు ఆఫీసులోనే ఇస్తామయ్యా, ప్రెజెంట్ ఆర్టీ పోస్టులు లేవు, ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏదో ఒక ఉద్యోగం ఇస్తున్నాం కదా, నీకేం అని చెప్పేసి నిన్న ఆఫీసులో వాడుకుంటామని చెప్పేసి శ్రామిక ఉద్యోగమే ఇచ్చారండి. నీకు శ్రామిక ఇచ్చిన భయం లేదు, నిన్ను శ్రామికగా వాడుకోము, నిన్ను ఆఫీసులో ఏదో కాగితాలు గీతాలకు కూడా అందించలేవు అని చెప్పేసి ఆ ఆఫీసులోను 10 నెలలు వాడుకొని మళ్ళీ కిందకి దించేసి సస్పెండ్ రిమూవ్ చేస్తారండి. ఎలా చేశారంటే పని చేయటం లేదు విత్ ఆబ్సెంట్ కింద చూపించి వచ్చినా సరే ప్రజెంట్ అయ్యకంట దాన్ని ఎండి వరకు వెళ్ళామండి. ఎండీ గారు కూడా దాన్ని కొంచెం స్పందించారు. ఇలాంటి కేసులన్నీ ఆయన తీసి చాలా వరకు మేలు చేశారంట చాలా మంది కార్మికులకు. ఎండీ గారు మాత్రం ఉంది మీకు చాలా వరకు ఇబ్బంది పడుతున్నా అని చెప్తున్నారు. అయినా సరే మీరు ఎందుకు విధులకు వస్తున్నారు, ఏమైనా బలవంతం ఏమైనా చేస్తున్నారు ఇక్కడ? నీకు నాకు రాకపోతే జరగదండి. నాకైతే ఉన్నందుకి సొంత ఇల్లు ఏమీ లేదండి, నా కుటుంబాన్ని పెంచుకున్నందుకు స్తోమత లేదు, నేను బరువైన పనులు చేయలేకపోతున్నాను. మీకు అసలు ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఏంటి, తర్వాత మిమ్మల్ని ఇక్కడ ఎవరు అంత బలవంతంగా పనిచేస్తున్నారు, అంటే కరోనా టైంలో ఆవేశంగా ఉండకూడదు అటువంటి కొన్ని నిబంధనలు ఆస్తమ ఉన్న వాళ్ళని ఉద్యోగం చేయించకూడదని చెప్పి వీటి గురించి సంబంధించి మీకు ఎవరు ఇక్కడ ప్రెజర్ చేస్తున్నారు? మీకు ప్రెజర్ చేసింది ఎంఎఫ్ గారు, బాగా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. డిఎం గారు కూడా కొన్ని పరిస్థితుల్లో నాకు సహకరించడం లేదు. ఆయన కూడా నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితే చేశారు, చాలా ఇబ్బంది పరిస్థితి పెట్టారు. సీఎం వరకు కూడా రాశానండి లెటరు. ఇబ్బంది అంటే ఎటువంటి ఇబ్బంది పడుతుంది? నేను చెయ్యలేకపోతున్నాను అయ్యా, నాకు ఏదో ఎక్కడొక్కడ లైట్ డ్యూటీగా ఏదో వాడుకోండి, ఇంకా 3 ఉన్నాయి ఆల్టర్నేట్, ఇక్కడ అటువంటిది ఏదైనా లైట్ డ్యూటీ ఇచ్చి వాడుకోండి. సామాన్లు అవుతామా అప్పుడు స్టోర్ సామాన్లు అవి కావాలి, లేకపోతే స్టోర్లను వాడుకోండి, లేకపోతే బయటకు ఏదైనా సామాన్లు కావాలంటే వెళ్ళి తెచ్చి పెడతాను. కానీ
కానీ మెకానికల్ దగ్గర లేకపోతే నువ్వు పెయింటింగ్ ఏసీ అంటే అది ఎలాగ ఉంటుందంటే నాకు బ్రీత్ ఎలర్జీస్ ఉన్న ప్రాబ్లం వల్ల ఆవేశం అది ఉండడం వల్ల ప్రయాణం ఎప్పుడు పోతుందో అన్న పరిస్థితిలో ఉన్నానండి. తర్వాత సర్క్యులర్ ఒకటి వచ్చింది అని అన్నారు. 55 సంవత్సరాలు దాటిన తర్వాత అనారోగ్యంగా ఉండేటువంటి వ్యక్తులు కానీ లేకపోతే 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కానీ డిపో 20 మైలు ఎవరు వెళ్ళకండి, జాగ్రత్త, మీ ఆరోగ్యాలు కాపండి అని అంటే నిన్న ఏం చేశాడంటే ఎంఎఫ్ఓ ఎన్ఎంయూలో 10 మందిని వర్కర్ల దగ్గర పెట్టుకొని ఆయన మీద కంప్లైంట్ రాయండి, కంప్లైంట్ కంపల్సరీ రాయండి, ఆయన ఇంటికి పంపించేద్దాం రూపాయలు ఇది లేకుంటేనా అని చెప్పేసి నన్ను చాలా మానసికంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోదామా అన్న పరిస్థితికి వచ్చాను సార్. ఎలా ఉంది ప్రజలు మీ ఆరోగ్య పరిస్థితి? ఇంకా కొద్దిగా ఆవేశంగా ఉంది. మందులై తీసుకున్నాను సార్, మేడం వెళ్తే మందులు ఇచ్చారు ఆవేశానికి. ఉన్న పరిస్థితి చచ్చిపోతున్నారండి చాలా మంది. వీళ్ళైతే లోపల చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అసలు లేదు, చాలా వరకు ఉద్యోగులు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం, ఎప్పటికప్పుడు అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము, ఆరోగ్య పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా విజయవాడ వరకు కూడా ఉన్నటువంటి ఆసుపత్రులు వినియోగించుకుంటున్నామని చెప్తున్నారు మీ డిపో మేనేజర్ గారు. దానికి మీరు ఏమంటారు? చాలా మంది మరి వీళ్ళు అంటున్నారు కానీ మరి ఎందుకు చచ్చిపోతున్నారు మా వాళ్ళు? సరైన రెస్పాన్స్ లేదు సార్, రెస్పాన్స్ అనేది లేదు. డిపోలు అన్ని లాలిచ్చలే సార్. ఇది బయటికి చెప్పుకుంటే మా ఉద్యోగాలు తీసేస్తాను అంత భయపెట్టడం సార్. ఇలా ప్రతిదీ లాలొచ్చే ఈవేళ ఓడి ఈ మెడికల్ ఇన్ఫిట్ అయిన వాళ్ళకి స్పెషల్ ఇది చూపించాలి. వీళ్ళు ఏం చేయాలి, కేటగిరీ వాళ్ళకి ఏదో వాళ్ళు చేయవలసిన పని ఏదో చేయించుకోవాలి. కానీ వాళ్ళు అలా కాదు, చెయ్యకపోతే అన్ని రిమోట్లో సస్పెండ్ చేసి ఇంటికి పంపించేస్తుంటారు. చివరిగా మీకు ఎటువంటి ఉపశమనం కావాలని కోరుకుంటున్నారు? నాకు ఎక్కడైనా లైట్గా ఆఫీసులోనైనా ఇవ్వండి. లేదు, మీరు నేను చెయ్యలేదని మాట అనకండి. ఇన్సబార్డినేట్ కేసులు ఇవన్నీ దేనికి? నా నేను ఇంతకాలం పనిచేసే సర్వీస్లోను ఇప్పుడు నాకు ఏదో పని చేయలేదని మీ ఇన్సబార్డినేట్ మేము పంపించేస్తే నా భార్య పిల్లలు ఏమైపోతారు? నాకు ఏదైనా లైట్గా ఆఫీసులో ఏదైనా జాబ్ అయినా ఇవ్వండి. లైట్గా ఏదో పేపర్ వర్క్ ఏదో చేసుకున్నట్టు లేకపోతే ఏదో సామాన్లు తెచ్చినట్టు లేదు అనుకుంటే నన్ను ఇంటికి పంపించేయండి మెడికల్ అండ్ ఫిట్ చేసి. నేను మెడికల్ ఉన్నాయి కదా, అది కూడా చేయలేను. నేను క్లియర్గా చెప్పేటప్పుడు నాకు ఇంటికైనా మెడికల్ గ్రౌండ్లో పంపించేస్తే నేను పుణ్యకొట్టు ఎంతో రుణపడి ఉంటాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి వచ్చి మా విలీనం కానీ కాకపోతే ఈవేళ ఆర్టీసీలో ఇంకా కొన్ని వేల మంది కార్మికులు సర్వనాశనం అయిపోయి రిమోట్లో సస్పెండ్ అయిపోయి ఇంటికి పంపించేద్దరండి. మేనేజ్మెంట్ పరిస్థితి అంత దారుణంగా ఉన్నది, ఎవం పట్టించుకోవటం లేదు. ఇదేనే నేను గతంలో సీఎం గారికి కూడా లెటర్ పెట్టానండి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రైతు భరోసా పథకం విడుదల చేసిన ముఖ్యమంత్రి, జిల్లాలో 312,799 మంది రైతులకు బ్యాంకు ఖాతాలలో జమ. బొబ్బిలి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ రోగుల యోగక్షేమాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ హరి జవహర్ లాల్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని హితవు పలికిన కలెక్టర్. ముఖ్యమైన సూచన, కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. అందుకే మీ ముఖానికి మాస్క్ ధరించండి, తరచుగా మీ చేతులను సబ్బుతో గాని శానిటైజర్తో గాని శుభ్రపరచుకోండి, సామాజిక దూరాన్ని పాటించండి, కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించండి, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లోనే ఉందాం, సురక్షితంగా ఉందాం. వాజన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.